మనకు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో మ్యాక్స్ అండ్ మిన్, విడ్త్స్ అండ్ హైట్స్ అనేవి ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయగలమంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ డిఫాల్ట్ గా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అన్ని స్టాటిక్ పొజిషన్ లో ఉంటాయి. స్టాటిక్ పొజిషన్ అంటే మనకు వెబ్సైట్ కి తగ్గట్టుగా ఆ ఎలిమెంట్స్ అన్ని ఆటోమేటిక్ గా అరేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇది సమ్ కేసెస్ లో యూజ్ అవుతుంది, సమ్ కేసెస్ లో ఇలాంటిది ఫ్యూచర్ అనేది యూజ్ అవ్వదు. సో వాటిని మనము నెక్స్ట్ ప్రీవియస్ సెక్షన్స్ లో డిస్కస్ చేస్తాం, ఆ పొజిషన్స్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేసి. సో అట్ ప్రజెంట్ క్లాస్ మనము ఈ మ్యాక్స్ అండ్ మినిమం విడ్త్స్ యొక్క యూసేజ్ ఏంటో చూద్దాం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుందాం. ఈ ఫోల్డర్ మనం దీన్ని యూజ్ చేయాలి. అట్ ప్రెసెంట్ మనకైతే ఇది బ్లాంక్ గా ఉంది, ఈ వెబ్ పేజ్ అంతా. సో రన్ చేసి చూద్దాం. మనకి అట్ ప్రెసెంట్ మొత్తం బ్లాంక్ గా ఉంది. మనం ఏం చేద్దామంటే ఈ గ్రిడ్ ప్రాపర్టీస్ గురించి ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ గ్రిడ్ గ్రిడ్ అంటున్నాను విడ్త్. సో విడ్త్ అండ్ హైట్ వీటిని యూజ్ చేసుకొని ఎలా మ్యానిపులేట్ చేయగలమో చూద్దాం డేటా. సో డేటా యొక్క ఐ మీన్ అవుట్పుట్ యొక్క కంటైనర్స్ లో హైట్ అండ్ విడ్త్ ఎలా సెట్ చేయాలనే టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. లెట్స్ క్రియేట్ టూ డివిజన్స్. ఇప్పుడు నేను రెండు నాన్ సెమెంటిక్ ట్యాగ్స్ అనేది తీసుకున్నాను, అదే డివ్ అండ్ డివ్ అనే రెండు నాన్ సెమెంటిక్ ట్యాగ్స్ తీసుకున్నాను. సో వీటికి క్లాస్ నేమ్ ఇస్తాను. సో క్లాస్ నేమ్ ఈక్వల్స్ టు వన్ ఈస్ జస్ట్ కంటైనర్ వన్ అండ్ అనదర్ వన్ ఇస్ క్లాస్ నేమ్ కంటైనర్ టు. నేను ఏం చేశాను, ఒక రెండు డివిజన్స్ ని క్రియేట్ చేశాను విత్ క్లాస్ నేమ్స్ కంటైనర్ వన్ అండ్ కంటైనర్ టు. సో వీటిలో ఈ కంటైనర్ లోపల నేను సమ్ టెక్స్ట్ ని ఇస్తాను, జస్ట్ వీటికి హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేస్తాం. సో టెక్స్ట్ ఏమని ఇవ్వట్లేదు, హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేస్తాం. సో హైట్ అండ్ విడ్త్ మనం ఎందులో సెట్ చేస్తాం, ఇన్ సిఎస్ఎస్. లెట్స్ గో బ్యాక్ టు ది సిఎస్ఎస్. జస్ట్ ఏ కంటైనర్ వన్ కంటైనర్ వన్ కి విడ్త్ సెట్ చేస్తాను. విడ్త్ 500, so 200 pixels, and with the background color okay. Let's give some words container one. కంటైనర్ వన్ యొక్క విడ్త్ నేను 200 పిక్సెల్స్ సెట్ చేసుకున్నాను అండ్
let's increase this 300 pixels and height, let's say 200 pixels. So height and width, then container 1 to set chestam. And now let's take the class container 2. Container 2 class this one. ఇందులో నాకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి నాకు. నెక్స్ట్ ఇందులో సేమ్ డ్యూనే తీసుకుంటున్నాము, బట్ ఐఎమ్ గివింగ్ మ్యాక్స్ max width. So max width 800 pixels and max height 200 pixels. So container 1 theme one no wait in the container 2 one no. So h1 container 2. Yes. ఇప్పుడు చూడండి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను విడ్త్ 800 పిక్సెల్స్ ఇచ్చాను అండ్ హైట్ 200 పిక్సెల్స్ ఇచ్చాను కంటైనర్ 1కి. సో కంటైనర్ 1కి విడ్త్ 800 పిక్సెల్స్ అండ్ హైట్ 200 పిక్సెల్స్, జస్ట్ విడ్త్ అండ్ హైట్. అండ్ కమింగ్ టు ది కంటైనర్ 2, సో కంటైనర్ 2లో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏముంది ఇక్కడ మ్యాక్స్ విత్ మ్యాక్స్ హైట్ అని. సో సేమ్ ఈ కంటైనర్ 1కి నేను ఏ వాల్యూస్ అయితే పాస్ చేశానో అదే వాల్యూస్ని నేను కంటైనర్ 2 కొని పాస్ చేశాను, బట్ ఐఎమ్ యూసింగ్ మ్యాక్స్ విత్ అండ్ మ్యాక్స్ హైట్. సో ఈ రెండు ప్రాపర్టీస్ని నేను యూజ్ చేశాను. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సో విడ్త్లో మనకు ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు, బోత్ ఆర్ టేకెన్ ఈవెన్ ఈక్వల్ విడ్త్. బట్ కమింగ్ టు ది హైట్, సో హైట్ అబ్జర్వ్ చేస్తే మనము కంటైనర్ 1 200 పిక్సెల్స్ తీసుకుంది, ఈవెన్ దో మనకు ఎలాంటి కంటెంట్ ఇన్సైడ్ లేకుండా ఉంది. సో ఇన్సైడ్ మనకు ఎలాంటి కంటెంట్ లేదు, ఓన్లీ జస్ట్ కంటైనర్ 1 అనే ఒక హెడ్డింగ్ మాత్రమే ఉంది. సో దానికి మనం ఏం చేస్తాం, మ్యాక్స్ హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్ ఇచ్చాం. సో మ్యాక్స్ హైట్ 200 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల మనకు కంటైనర్ 2 మ్యాక్సిమం వెళ్త హైట్ 200 పిక్సెల్స్ ఆఫ్ హైట్ మాత్రమే వెళ్తుంది, దానికన్నా ఎక్కువ వెళ్ళదు. సో మనకి ఇక్కడ కంటెంట్ కంటైనర్ 2 లోపల ఉన్న కంటెంట్ హైట్ అన్నది 200 పిక్సెల్స్ అబోవ్ లేదు. సో దట్స్ వై మనకు కంటెంట్ ఎంతైతే ఉందో అంతవరకు కవర్ అయింది. ఇన్ కేస్ నేను ఇందులో కంటెంట్ ని యాడ్ చేస్తాను, సో ఐ విల్ గివ్ దిస్ H1 ట్యాగ్స్ రిపీటెడ్. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ కంటైనర్ 2 లోపల 3 హెడర్స్ ఇచ్చాను, సో 3 H1 ట్యాగ్స్ ఇచ్చాను. సో 3 H1 ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఈ 3 H1 ట్యాగ్స్ కవర్ అయ్యే స్పేసింగ్స్ మాత్రమే ఈ కంటైనర్ అన్నది ఆక్యుపై చేసింది, కంటైనర్ 2 అన్నది. ఇన్ కేస్ ఐ విల్ గివ్ అనదర్ కంటైనర్. సో ఇప్పుడు చూడండి, సో కంటైనర్ 2 టోటల్ ఎంత విడ్త్ ఎంత హైట్ ఇచ్చాం మనము, మ్యాక్స్ విడ్త్ 200 ఇచ్చాం. సో మ్యాక్స్ విడ్త్ 200 ఇవ్వడం వల్ల మనకి ఏం జరిగిందంటే, సో 200 వరకు ఈ విడ్త్ అనేది కవర్ చేస్తుంది కంటైనర్ 2 అన్నది. వన్స్ ఆ హైట్ 200 కన్నా అబోవ్ అయినప్పుడు, 200 పిక్సెల్స్ కన్నా అబోవ్ అయినప్పుడు మనకు ఈ కంటైనర్ అన్నది కవర్ చేయదు. సో మ్యాక్స్ హైట్ ఇవ్వడం వల్ల
ఉన్న ది మ్యాక్స్ హైట్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, మనకు మ్యాక్సిమం ఇచ్చే వాల్యూ ఎంతైతే ఇస్తామో వాల్యూ అంతవరకు మాత్రం ఈ హైట్ని సెట్ చేస్తుంది. సో దట్స్ వై మనకు ఎప్పుడైతే మ్యాక్స్ హైట్ ఇచ్చామో, సో కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతవరకే ఆక్యుపై చేసింది. సో ఫస్ట్లో మనకు కంటెంట్ ఓన్లీ కంటైనర్ వన్ అనే ఒక హెడర్ ట్యాగ్ మాత్రమే ఉంది, కంటైనర్ టూ అనే ఒక హెడర్ ట్యాగ్ మాత్రమే ఉంది. సో మ్యాక్స్ హైట్ ఇవ్వడం వల్ల ఈ కంటైనర్ టూ హెడర్ ట్యాగ్ ఒకటే ఉండడం వల్ల ఈ ఒక్క హెడర్కి మాత్రమే ఈ మ్యాక్స్ హైట్ అనేది అప్లై అయింది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం, మల్టిపుల్ కంటైనర్స్ ఇచ్చాం. సో మల్టిపుల్ కంటైనర్స్ ఇవ్వడం వల్ల ఈ కంటైనర్స్ ఎంత స్పేసింగ్ అయితే ఆక్యుపై చేసుకుంటూ వస్తాయో అంత స్పేసింగ్ వరకు ఇది ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది హైట్ అన్నది, అప్ టు ది 200 pixels. సో 200 pixels వరకు వెళ్ళింది. ఎప్పుడైతే లోపల ఉన్న కంటెంట్ అవుట్ ఆఫ్ ది 200 pixels వెళ్తుందో వాటిని ఓవర్ఫ్లో చేసేసింది. సో ఈ లాస్ట్ హెచ్ వన్ ట్యాక్స్ ఏమయ్యాయి, ఓవర్ఫ్లో అయిపోయింది. సో కంటైనర్ నుంచి బయటకు వచ్చేసాయి. సో చూడండి, కంటైనర్ నుంచి మనకు ఈ లాస్ట్ టూ కంటైనర్స్ అన్నటివి బయటకు వచ్చేసాయి. ఇలా మనకు ఈ మ్యాక్స్ హైట్ అనేది వర్క్ అవుతుంది. సో ఓన్లీ ఇదేనా మ్యాక్స్ విడ్త్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే, ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, సో మనకు మ్యాక్స్ విడ్త్ యొక్క ప్రాపర్టీ మ్యాక్సిమం 200 pixels వరకు మాత్రం తీసుకుంటుంది. సో మ్యాక్స్ విడ్త్ యొక్క ప్రాపర్టీ ఎంత వరకు తీసుకుంటుంది, మ్యాక్సిమం 200 pixels వరకు తీసుకుంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు కంటైనర్ టూని అబ్జర్వ్ చేయండి అండ్ కంటైనర్ వన్ని అబ్జర్వ్ చేయండి. సో కంటైనర్ వన్ మనకు స్క్రోల్ అవుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, సో నార్మల్గా కంటైనర్ వన్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఇక్కడ ఎంతైతే ఇచ్చామో అంత ఆక్యుపై చేసేసింది. కంటైనర్ వన్ వన్కి మనము 800 pixels ఇచ్చాము. సో ఇది ఏం చేసింది, 800 pixels ఆక్యుపై చేస్తుంది. ఈవెన్ దో స్క్రీన్ సైజ్ అన్నది తగ్గి ఉన్నా, సో స్క్రీన్ సైజ్ మనం డిక్రీజ్ చేసాం, బట్ మనకేమవుతుంది, ఈ కంటైనర్ వన్ అనేది డీఫాల్ట్ సైజింగ్ని అలానే ఉంచుకోండి. ఇది మీకు ఎప్పుడు తెలుస్తుందంటే మొబైల్ వ్యూలో చూసినప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఈ మొబైల్ వ్యూలో మనకు ఈ కంటైనర్ వన్ అన్నది చాలా ఎక్కువ స్పేసింగ్ని ఆక్యుపై చేస్తుంది కంపేర్ టు కంటైనర్ టూ. ఈ మ్యాక్స్ అండ్ మిన్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని మనము మ్యాక్సిమం కంటైనర్ యొక్క హైట్ని విడ్త్ని సెట్ చేసుకోవాలి. సో ఈ మ్యాక్స్ యొక్క ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం ఏం చేయగలం, మ్యాక్సిమం హైట్ అండ్ విడ్త్ని సెట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ మ్యాక్స్ హైట్ అండ్ మ్యాక్స్ విడ్త్ వీటిని చూసాం, ఇప్పుడు మిన్ చూద్దాం. విడ్త్ ప్లస్ లో మిన్, ఇక్కడ మినిమం విడ్త్. సో మినిమం విడ్త్ అంటే అట్లీస్ట్ స్టార్టింగ్ విడ్త్ అన్నది ఇక్కడ 800 pixels ఉండాలి. సో లెట్స్ టేక్ దిస్ డిక్రీజ్ యాజ్ 10 pixels అండ్ కంటైనర్ వన్ కూడా మనం 10 pixels ఇద్దాం. సో విడ్త్ చూడండి, మనం ఎప్పుడైతే ఈ విడ్త్ కంటైనర్ వన్కి 10 pixels ఇచ్చామో ఆ 10 pixels
సో ఎఫెక్ట్ అన్నది మనం ఈ కంటైనర్ వన్ లో చూడొచ్చు. సో కంటైనర్ వన్ అనేది టాప్ లో చూడండి, మనకు 10 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల 10 పిక్సెల్స్ మాత్రమే అరేంజ్ అయింది ఇన్ కంటైనర్ వన్. సో కమింగ్ టు ది కంటైనర్ టూ, మనం ఇక్కడ మినిమం విడ్త్ ఇచ్చాం. సో మినిమం విడ్త్ అంటే ఏంటి, అట్లీస్ట్ 10 పిక్సెల్స్ అయినా ఉండాలి. సో కంటైనర్ టూ అన్నది అట్లీస్ట్ 10 పిక్సెల్స్ అయినా ఉండాలి అనేసి మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాం. అండ్ హైట్ ఆల్సో ఐఎమ్ గివింగ్ 10 పిక్సెల్స్ టు బోత్. సో రెండింటికి నేనేం చేశాను, అట్లీస్ట్ మినిమం హైట్ హైట్ అనేది సెట్ చేశాను. సో కంటైనర్ వన్ కి హైట్ 10 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల మనకు కంటైనర్ వన్ కి హైట్ అనేది డిక్రీజ్ అయిపోయింది. అండ్ కమింగ్ టు ది కంటైనర్ టూ, ఇంతకు ముందు మనం చూస్తే లాస్ట్ టూ హెడర్స్ అన్నటివి ఓవర్ఫ్లో అయ్యింది, బట్ ఎప్పుడైతే మనం మినిమం హైట్ ఇచ్చామో, సో మినిమం హైట్ అట్లీస్ట్ 10 పిక్సెల్స్ అని ఇచ్చామో, ఆ 10 పిక్సెల్స్ మినిమం హైట్ గా ఫేస్ చేసుకొని హైట్ అన్నది ఇంక్రీజ్ అయింది. మాక్సిమం మనకి ఎంత కవర్ చేస్తుందో కంటెంట్ అంత కవర్ అవుతుంది. కంటెంట్ మనకు ఆల్మోస్ట్ 300 పిక్సెల్స్ వరకు కవర్ చేస్తుంది. ఆ 300 పిక్సెల్స్ వరకు ఈ మినిమం హైట్ 10 ఇవ్వడం వల్ల మనకు ఈవెన్ దో 300-400 పిక్సెల్స్ ఉన్నా కానీ సరే మనకు అంత ఎక్స్టాండ్ అవుతూనే ఉంటుంది హైట్ అన్నది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, హైట్ కి మిన్ హైట్ అండ్ మ్యాక్సిమం హైట్ వీటి యొక్క డిఫరెన్సెస్. ఎప్పుడైతే నేను దీన్ని మ్యాక్స్ హైట్, సో మ్యాక్స్ హైట్ 10 పిక్సెల్స్ అని ఇస్తాను, మనకు హైట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో లెట్స్ సీ, హైట్ డిక్రీజ్ అయిపోయింది కదా. సో మ్యాక్స్ హైట్ అంటే ఏంటి, సో మ్యాక్సిమం 10 పిక్సెల్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు మనకు హైట్ అన్నది. సో అలా కన్సిడర్ చేస్తుంది సిస్టమ్ అన్నది. సో అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ దిస్ మ్యాక్స్, సో మ్యాక్స్ విడ్త్ సెట్ చేస్తాను. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, కంటైనర్ వన్ కి అండ్ కంటైనర్ టూ కి ఎలాంటి డిఫరెన్సెస్ లేవు. సో మ్యాక్స్ విడ్త్ అంటే మనకు మ్యాక్సిమం హైట్ విడ్త్ ఆర్ ఎల్స్ హైట్ మ్యాక్సిమం ఎంత పిక్సెల్స్ కవర్ చేయాలో మనం స్పెసిఫై చేసుకోవచ్చు. మ్యాక్స్ విడ్త్ అండ్ మ్యాక్స్ హైట్ యూస్ చేసుకొని మ్యాక్సిమం ఎంత వరకు మన ఈ కంటైనర్ ఆర్ ఎల్స్ ఈ డివిజన్ కవర్ అవ్వాలి, ఆర్ ఎల్స్ విడ్త్ అరేంజ్ అవ్వాలి, హైట్ అరేంజ్ అవ్వాలని సెట్ చేసుకోవచ్చు. సో లెట్స్ గివ్ 100 పిక్సెల్స్ టు బోత్. సో రెండింటికి 100 పిక్సెల్స్ ఇవ్వడం వల్ల రిమైనింగ్ అన్ని మనకు ఓవర్ఫ్లో అయిపోయాయి. సో మ్యాక్స్ ఇవ్వడం వల్ల అదే నేను ఇప్పుడు మిన్ ఇస్తాను. మిన్ ఇప్పుడు చూడండి, మినిమం మనకు మినిమం హైట్ అండ్ మినిమం విడ్త్ సెట్ చేయడం వల్ల మనకు ఓవర్ ఈ కంటెంట్ ఎంతైతే కవర్ చేస్తుందో అంతవరకు అప్లై అయింది. సో మనకి ఇక్కడ ఈ విడ్త్ ఎందుకు ఇంత కవర్ చేసింది అని అడిగితే, ఈ H1 ట్యాగ్స్ అనేటివి బ్లాక్ వైజ్ డిస్ప్లే అవుతాయి. సో H1 ట్యాగ్స్ ఎలా డిస్ప్లే అవుతాయి, బ్లాక్ వైజ్ డిస్ప్లే అవుతాయి. సో దట్స్ వై మనకు టోటల్ కవర్ టోటల్ విడ్త్ని కవర్ చేస్తున్నాయి. సో దీన్ని మనము అడ్డుకోవడానికి వీఆర్ యూసింగ్ మ్యాక్స్ విడ్త్. సో మ్యాక్స్ విడ్త్ లెట్స్ గివ్ 200 పిక్సెల్స్. సో ఎప్పుడైతే నేను మ్యాక్స్ విడ్త్ని సెట్ చేసుకున్నానో మనకు మ్యాక్సిమం మినిమం 100 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎంత వరకు వెళ్తుంది విడ్త్. సో మినిమం విడ్త్ 100 పిక్సెల్స్ నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఎంత వరకు విడ్త్ అన్నది ఎక్స్టెండ్ అవుతుంది,
200 pixels. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నాను కదా, సో మినిమం మనకు 100 pixels వరకు ఉంటుంది. అంటే మినిమం స్టార్టింగే మనకు 100 pixels నుంచి స్టార్ట్ అవుతుంది ఈ డివిజన్ అన్నది. కంటైనర్ టూ అన్నది మినిమం 100 pixels నుంచి స్టార్ట్ అవుతుంది విడ్త్, అండ్ హైట్ వచ్చేసి మినిమం 100 pixels ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది, కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంత ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ది మ్యాక్స్ విడ్త్, సో మ్యాక్సిమం ఎంత ఏరియాని కవర్ చేయాలో మనం ఈ మ్యాక్స్ విడ్త్ లో ఇస్తాం. సో మ్యాక్స్ విడ్త్ లోని 200 pixels ఇవ్వడం వల్ల మనకు టోటల్ గా కవర్ చేసిన ఈ డివిజన్ అన్నది ఓన్లీ 200 pixels మాత్రమే కవర్ చేసింది. ఆల్సో ఐఎమ్ చేంజింగ్ దిస్ యాజ్ 300 pixels. సో మ్యాక్స్ విడ్త్ 300 pixels ఇవ్వడం వల్ల ఏం జరిగింది, మనకు సమ్ విడ్త్ అనేది ఎక్స్టెండ్ అయింది. అండ్ ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ 800 pixels. సో 500 pixels ఇవ్వడం వల్ల మ్యాక్సిమం 500 pixels వరకు కవర్ అయింది. అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ ది మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్. సో మ్యాక్స్ మ్యాక్స్ హౌస్ లెస్ టేక్ 200 pixels. చూడండి, సో మ్యాక్స్ హైట్ మనకు 200 pixels ఇవ్వడం వల్ల మనకేం జరిగింది, సో కంటెంట్ ఎంత ఉన్నా కానీ సరే 200 pixels వరకు మాత్రమే ఇది స్టాప్ అయింది, ఆర్ ఎల్స్ హైట్ ని కవర్ చేసింది. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కవర్ అవ్వలేదు. సో స్టార్టింగ్ మనము హైట్ ఇవ్వడమే 100 pixels ఇచ్చాం, అంటే మినిమం హైట్ 100 pixels ఈ 102 అనేది మెయింటైన్ చేస్తుంది. ఆఫ్టర్ దాట్ కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఇది హైట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. హైట్ ఏమవుతుంది, కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంత కంటెంట్ వరకు ఇది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో అలా మనకు అవ్వకూడదు. ఇన్ కేస్ మనకు హెడర్లు అలా జరగచ్చా, సో హెడర్లు అలా జరిగితే మనకు వెబ్సైట్ అన్నది క్రాష్ అయిపోతుంది, ఆర్ ఎల్స్ సరిగ్గా వర్క్ అవ్వదు. సో దట్స్ వై వీఆర్ గివింగ్ మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ ఎంత కవర్ చేయాలో అన్ని పిక్సెల్స్ ఇస్తుంది. లెట్స్ రిలేట్ దిస్ అండ్ ఐఎమ్ గివింగ్ 500 pixels. సో 500 pixels ఇవ్వడం వల్ల మనకు 500 pixels వరకు ఎంత కంటెంట్ అయితే ఉంటుందో అంత కంటెంట్ కవర్ చేస్తుంది. సో లెట్స్ ఇంక్రీస్ దిస్. నెక్స్ట్ ఇంకొక కంటైనర్ ని యాడ్ చేస్తాను, జస్ట్ ఓన్లీ కంటైనర్. ఐఎమ్ సేవింగ్ దిస్. సో ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం మనకు ఎంత హైట్ ని కవర్ చేసింది, 500 pixels. సో 500 pixels ఆఫ్ హైట్ ని కవర్ చేసింది. ఎప్పుడైతే లాస్ట్ కంటైనర్ ఆ 500 pixels ని దాటిపోతుందో మనకు అది ఓవర్ ఫ్లో అయిపోయింది, అంటే మన డివిజన్ నుంచి బయటకు వచ్చేసింది. సో మన డివిజన్ నుంచి బయటికి రాకూడదు. సో అలా రాకుండా ఉండాలంటే మనకు సమ్ అదర్ ప్రాపర్టీస్, సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని మనం ఈ ఓవర్ ఫ్లోని రెడ్యూస్ చేయగలం. అది మనం నెక్స్ట్ సెక్షన్స్ లో చూద్దాం. అట్ ప్రెజెంట్ క్లాస్ మీకు జరిగిన టాపిక్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్న మినిమం హైట్ లో కానీ మ్యాక్సిమం హైట్ లో కానీ స్పెసిఫిక్ చేయడం ఇంపార్టెంట్ అన్న ఇంత అని. మ్యాక్సిమం మినిమం హైట్ అండ్ విడ్త్ ఇస్తున్నావు అంటే దాంట్లో స్పెసిఫై చేయాల్సింది. సో మీకు ఈ డివిజన్ మ్యాక్స్ మినిమం ఎంత హైట్ ఆర్ ఎంత విడ్త్ ని కలిగి ఉండాలి, అండ్ మ్యాక్సిమం ఎంత వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు
ఒక కంటైనర్ అనేది బాడీకి ఇస్తే అయిపోతుంది. బాడీకి ఇస్తే బాడీ అంత, బాడీ అంతా వర్కౌట్ అవుతుంది, అంతే రన్ అవుతుంది కదా సార్ పర్ఫెక్ట్. HTML బాడీ ట్యాగ్ అంటే మీరు డివికి ఇచ్చినా కదా, అదే బాడీకి ఇస్తే బాడీకి వర్క్ కాదు సార్? బాడీ అన్నది మెయిన్ ఆఫ్ ది వెబ్ పేజ్. ఈ బాడీకి సంబంధించినట్టు మనము మీడియా అని ఉంటుంది, మీడియా కీ ఫ్రేమ్స్ అని కీ ఫ్రేమ్స్ లో ఇస్తాం. బాడీ అంటే నువ్వు డెస్క్టాప్ అని అర్థం. ఇది ఒక డెస్క్టాప్ అండ్ మొబైల్లో ఉన్న స్క్రీన్ వేరు. ఇవి బాడీ కిందకు వస్తాయి. మనము ఆ బాడీకి డైరెక్ట్ హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేయకూడదు. ఓన్లీ మనకు బాడీ లోపల ఎలిమెంట్స్ ని, ఎలిమెంట్స్ యొక్క హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేసుకుంటాం. ఓకే సార్. బాడీకి నువ్వు హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేయకూడదు. ఒకవేళ నువ్వు బాడీకి హైట్ అండ్ విడ్త్ ని కనుక సెట్ చేసావు అంటే నీకు డిఫరెంట్ డెస్క్టాప్, కొంతమంది మన వెబ్సైట్ ని డెస్క్టాప్ లో చేస్తారు అండ్ కొంతమంది మొబైల్స్ లో యూజ్ చేస్తారు అండ్ సమ్ నెంబర్స్ ట్యాబ్స్ లో. సో ఇలా త్రీ డిఫరెంట్ స్క్రీన్ సైజింగ్స్ ఉంటాయి. ఈ త్రీ డిఫరెంట్ స్క్రీన్ సైజింగ్ కి నువ్వు ఒకే హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేయకూడదు. సో అలా సెట్ చేసావంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది డ్యామేజ్ అవుతుంది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నది చాలా తగ్గిపోతుంది. సో అంత కంఫర్ట్ గా ఫీల్ అవ్వదు. సో మనం బాడీకి హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేయాలి. వి ఓన్లీ గివ్ హైట్ అండ్ విడ్త్ ఫర్ డివ్ ఎలిమెంట్స్, నాట్ ఓన్లీ డివ్ ఎలిమెంట్స్, సమ్ పర్టికులర్ సెక్షన్స్, డివిజన్స్, హెడర్స్, ఫోటర్స్, వీటిని మనము ఈ మెయిన్ మ్యాక్స్ విడ్త్ విడ్త్స్ ని మనం సెట్ చేసుకుంటాం. మనం ఎక్కువ యూజ్ చేసేది మినిమం హైట్ మాక్సిమం హైట్, అంటే మాక్సిమం మినిమం హైట్? సో ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్స్ ని బేస్ చేసుకొని మనం మినిమం అండ్ మాక్సిమం హైట్స్ ని సెట్ చేసుకుంటాం. మనకు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిషన్ చేయాలి సార్ లాగ్ బుక్ ని? హలో, ఏమన్నారు మళ్ళీ ఒకసారి చెప్తారా? హలో, లెట్స్ కమ్ బ్యాక్ టు ది మెయిన్ కంటెంట్. సో మనం ఏం చెప్తున్నాం, మినిమం హైట్ అండ్ విడ్త్ అండ్ మాక్సిమం హైట్ అండ్ వీటిని యూజ్ చేసుకొని మనము హైట్ అండ్ విడ్త్ ఏ రేంజ్ లో మనకు ఉండాలో సెట్ చేసుకుంటాం. మినిమం మనకు ఎంత వరకు కవర్ అవ్వాలి అండ్ మాక్సిమం ఎంత వరకు కవర్ అవ్వాలి హైట్ అండ్ విడ్త్. సో దీన్ని మనము మెయిన్ అండ్ మాక్సిమం విడ్త్ యూస్ చేసుకొని చేసుకోవాలి. సో వీటిని మనం ఒకసారి ఈ గ్రిడ్స్ ప్రాపర్టీలో యూస్ చేసి చూద్దాం. మనం ఎక్స్ట్రా చేసాం కదా గ్రిడ్స్, వీటికి అప్లై చేద్దాం. కంటెంట్ విడ్త్ అనేది ఓపెన్ అయింది హెడర్. సో ఇందులో మనం ఏం చేస్తున్నాం, హెడర్. సో టోటల్ సెక్షన్స్ యొక్క హైట్ ని మనము స్పెసిఫై చేసాము.
వీటిలో మనము ఏవైనా సమ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేయగలము, అంటే మినిమం అండ్ మాక్సిమం విడ్త్స్ ని సెట్ చేయగలమేమో చూద్దాం. సో బట్ బిఫోర్ దట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సెక్షన్ కి సమ్ పిక్సెల్స్ ఇచ్చేసి అండ్ హైట్ ని సెట్ చేసేసాం. డిఫాల్ట్ హైట్ సో 720 pixels. సో 720 pixels మనం సెట్ చేసేసాం హైట్. నెక్స్ట్ కమింగ్ టు ది లాగ్ బుక్ ని క్లిక్ చేస్తుంటే ఫెయిల్డ్ అని వస్తుంది అందరికి. సో ఆ ప్రాబ్లం సో ఆ ప్రాబ్లం నుంచే వర్క్ చేస్తున్నాం. సో మోస్ట్లీ మార్నింగ్ కల్లా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒకది లాగిన్ చేస్తా అంటే లాగిన్ కావడం లేదు సార్ ఏపీ ఇంటర్న్షిప్ లో. సో ఆ ప్రాబ్లం కొని చూస్తున్నారు, ఇవన్నిటిని సాల్వ్ చేయాలనేసి చూస్తున్నారు. మోస్ట్లీ మార్నింగ్ కల్లా అన్ని ప్రాబ్లమ్స్ సెటిఫై అయిపోతాయి. రెడ్ కలర్ మార్క్ పడుతుంది అది. ఎస్ పాస్వర్డ్ కూడా మార్చినాం సార్, అప్డేట్ చేసినాం కానీ రావడం లేదు. ఇందులో చూడండి మనం ఇక్కడ ఏం చేసాం, ఒక హైట్ అనేది సెట్ చేసేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ హైట్ ని రిమూవ్ చేస్తాను. సో హైట్ ని రిమూవ్ చేయడం వల్ల ఏం జరిగింది, సో టోటల్ వెబ్సైట్ యొక్క ఐ మీన్ లేఅవుట్స్ అన్ని డిగ్రీస్ అయిపోయాయి రైట్. సో మనకు ఈ టోటల్ లేఅవుట్స్ అన్ని ఎలా అయిపోయి చాలా డిగ్రీస్ అయిపోయాయి అండ్ వాటి యొక్క హైట్ అనేది కోల్పోయాయి ఇవన్నీ. సో ఇన్ కేస్ నేను ఇప్పుడు మ్యాక్సిమం హైట్, సో మ్యాక్సిమం హైట్ 720 pixels ఇచ్చాను. సో మ్యాక్సిమం హైట్ 720 pixels ఇవ్వడం వల్ల మనకి ఏమైనా చేంజెస్ జరిగాయంటే నో, బికాస్ ఎందుకంటే మనకు మ్యాక్సిమం 720 pixels వరకే ఉంటుంది రేంజ్. సో 720 pixels కన్నా ఎక్కువ రాదు, బిలో 720 pixels వరకు మనకు హైట్ అనేది అరేంజ్ అవుతుంది. సో బిలో 720 pixels సో మనకి ఏముండాలి, మినిమం సో మినిమం 720 pixels అనేది ఈ సెక్షన్ అనేది ఉండాలి. సో మినిమం 720 pixels ఉంటేనే మనకు క్లియర్ గా అసైన్ అవుతుంది, ఆర్ ఎల్స్ మనకు డిస్ప్లే అవుతుంది. నేను ఇప్పుడు సేవ్ చేశాను. సో సేవ్ చేయడం వల్ల మినిమం ఇచ్చాము కాబట్టి మనకు ఈ మినిమం అనేది వర్క్ అయింది. అండ్ లెట్స్ బ్యాక్ టు ది నెక్స్ట్. ఈ డివిజన్స్ లోపల ఉన్న హెడర్, అసైడ్, మెయిన్, ఫుటర్ వీటి యొక్క హైట్ ని మనం స్పెసిఫై చేసేసాం డిఫాల్ట్. అది ఎక్కడంటే గ్రిడ్. సో గ్రిడ్ ప్రాపర్టీలో మనము పర్సంటేజెస్ యూజ్ చేసేసాం. సో టోటల్ సెక్షన్స్ లో మనకు 10% ఫస్ట్ రో హెడర్ అనేది కవర్ అవ్వాలి, సెకండ్ రో. సో సెకండ్ రోలో ఏమున్నాయి, అసైడ్, మెయిన్. సో అసైడ్ అండ్ మెయిన్ 80% ఆఫ్ ది 720 pixels ని కవర్ చేయాలి అని చెప్పాం. అండ్ కమింగ్ టు దిస్ 10 pixels ఫుటర్ థర్డ్ రో. సో థర్డ్ రో మనకు 10 pixels అండ్ కమింగ్ టు దిస్ హెడర్ 10 pixels, రిమైనింగ్ 80 pixels సారీ 80 pixels అన్న పర్సంటేజ్ సారీ. సో 10% మనం ఏం చేసాం, హెడర్ అండ్ ఫుటర్కి అప్లై చేసాం. 80% సెకండ్ రో ఐ మీన్ అసైడ్ అండ్ మెయిన్ ఈ రెండింటిని మనకు అప్లై చేసాం. అండ్ ఈ 20% దేనికి యూజ్ చేసామో మోస్ట్లీ మీ అందరికి తెలిసే ఉంటుంది, ఇది విడ్త్. సో విడ్త్ ఫర్ ఫస్ట్ కాలమ్. సో ఫస్ట్ కాలమ్ యొక్క విడ్త్ని మనం సెట్ చేసాం.
సో వీటిని కన్ఫ్యూజ్ అవ్వకండి. మనం ఇక్కడ మినిమం హైట్ 720 pixels ఇచ్చాం. సో మినిమం హైట్ 720 pixels ఇవ్వడం వల్ల దీన్ని మనము ఒకసారి మొబైల్ వ్యూలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మినిమం హైట్ 720 pixels ఇవ్వడం వల్ల మనకు 720 pixels వరకు మాత్రమే అరేంజ్ అయ్యాయి ఇవన్నీ. ఇప్పుడు దీనికి అంటే టోటల్ ఈ మొబైల్ వెబ్ పేజ్ ని కవర్ చేయట్లేదు. సో లెట్స్ గివ్ ది మాక్సిమం మ్యాక్స్ హైట్ ఆటో ఇద్దాం. సో ఆటో ఇస్తే ఏం జరుగుతుంది చూద్దాం. సో ఆటో ఇస్తే నథింగ్ విల్ చేంజ్ రైట్, మనకి ఎలాంటి చేంజెస్ అనేది రాలేదు. లెట్స్ గివ్ సమ్ వాల్యూ 100% ఇద్దాం. సో 100% ఇచ్చినా కానీ మనకు ఎలాంటి చేంజెస్ ఇద్దాం. పిక్సెల్స్ ఇద్దాం, లెట్స్ టేక్ 1000 pixels. నథింగ్ వాస్ చేంజ్. మనకు ఈ మొబైల్ హైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మొబైల్ హైట్ కి సెట్ అవ్వట్లేదు. సో ఇలా ఎందుకు అంటే మనము ఈ కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేయట్లేదు. సో కీ ఫ్రేమ్స్ ని యూజ్ చేసుకొని మనము మొబైల్ కి ఇక్కడ చూడండి 412x915 ఇది మొబైల్ యొక్క రెజల్యూషన్ ఆర్ ఎల్స్ హైట్ లెవెల్. సో హైట్ లెవెల్ అంటుంది హైట్ అండ్ వెయిట్ విత్ లెవెల్ మొబైల్కి. సో 412x915. సో 915 అన్నది దీని యొక్క హైట్. 412 విత్ ఇది శాంసంగ్ గెలాక్సీ S20 Ultra. ఈ మొబైల్ యొక్క డైమెన్షన్స్ చెప్తున్నాను. సో విత్ 412 pixels అండ్ హైట్ 915 pixels ఉన్నాయి. సో దీన్ని సెట్ చేసుకోవడం కోసం మనము కీ ఫ్రేమ్స్ ఉంటాయి, అట్ ద రేట్ మీడియా అనేసి కీ ఫ్రేమ్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని చేస్తాము. మీడియా ఫ్రేమ్స్ నాట్ కీ ఫ్రేమ్స్, మీడియా ఫ్రేమ్స్ ఉంటాయి. సో వాటిని యూజ్ చేసుకొని మనము మొబైల్ వ్యూ, ట్యాబ్ వ్యూ అండ్ ల్యాప్టాప్ వ్యూ, సో వీటిని సెట్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు దిస్ మిన్ అండ్ మ్యాక్సిమం హైట్ అండ్ విడ్త్, వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే పర్టికులర్ కంటైనర్ యొక్క హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేస్తాం. రెండు ఇవ్వచ్చు, మ్యాక్సిమం విడ్త్, మినిమం విడ్త్, మినిమం హైట్, మ్యాక్సిమం మినిమం, రెండు ఇవ్వచ్చు అన్న. ఒకటి రెండు ఇవ్వచ్చు. ఈ రెండింటిని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇన్ ది పర్టికులర్ సెక్షన్స్ ఆర్ ఎల్స్ డివిజన్స్ వీటిలో యూజ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ నాట్ ఫర్ మీడియా ఫ్రేమ్స్, అంటే టోటల్ వెబ్సైట్ యొక్క అంటే ఎలా చెప్పాలి, ల్యాప్టాప్ వ్యూని అండ్ మొబైల్ వ్యూని ట్యాబ్ వ్యూని మనం ఈ మినిమం అండ్ మ్యాక్సిమం హైట్స్ని యూజ్ చేసుకొని సెట్ చేయలేము. సో ఇప్పుడు చూడండి, నేను మ్యాక్సిమం 915 915 ఇచ్చాను మ్యాక్సిమం హైట్. సో మ్యాక్సిమం హైట్ నేను 912 ఇచ్చి సేవ్ చేస్తున్నాను. సో 912 ఇవ్వడం వల్ల మనకు మ్యాక్సిమం విడ్త్ కవర్ అవ్వలేదు. సో బికాస్ వీఆర్ గివింగ్ మ్యాక్సిమం విడ్త్. సో కమింగ్ టు దిస్ విడ్త్, సో విడ్త్ నేను
మినిమం. సో మినిమం విడ్త్ ని సెట్ చేస్తాను. సో మినిమం విడ్త్ ఈ శాంసంగ్ మొబైల్ యొక్క మినిమం విడ్త్ వచ్చేసి 412. ఐఎమ్ గివింగ్ 450. రెండు ఆటో ఇస్తే ఏమవుతుంది సార్? రెండు మాక్సిమం విడ్త్ మినిమం విడ్త్ రెండు ఆటో ఇస్తే ఏమవుతుంది? రెండు ఆటో ఇస్తే అవి డిఫాల్ట్ హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేసుకుంటాయి. అంటే అప్పుడు ఏ డివైస్ పక్కంగా ఆ డివైస్ గా వర్కౌట్ అయిపోతుందా సార్? అలాగేం లేదు, ఆ సిస్టమ్ అంటే మొబైలే సమ్ హైట్ అండ్ విడ్త్ సెట్ చేసుకుంటుంది. అది ఒకసారి చూపించండి సార్. మినిమం హైట్ అండ్ విడ్త్ నేను ఆటోలో ఇచ్చాను. ఆటో ఇవ్వడం వల్ల ఏం జరిగింది, లోపల ఉన్న కంటెంట్, సో లోపల ఎంత కంటెంట్ అయితే ఉందో అంత కంటెంట్ వరకు మాత్రమే ఇది ఆక్యుపై చేసింది. సో సెక్షన్ లోపల ఉన్న కంటెంట్, సో సెక్షన్ లోపల ఉన్న కంటెంట్ ఏంటి చూడండి మన యొక్క మెయిన్ ట్యాగ్ లో. సో సెక్షన్ ట్యాగ్, సో సెక్షన్ ట్యాగ్ కి మనం ఇప్పుడు హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేస్తున్నాం, అది మైండ్ లో ఉంచుకోండి. సో సెక్షన్ ట్యాగ్ కి మనం హైట్ అండ్ విడ్త్ ని సెట్ చేస్తున్నాం. మినిమం విడ్త్ అండ్ మినిమం హైట్ ఆటో ఇచ్చాం. సో మినిమం హైట్ అండ్ విడ్త్ ఆటో ఇవ్వడం వల్ల మనకి ఏం జరిగిందంటే, సెక్షన్ లోపల ఉన్న ఎలిమెంట్స్ ఎంత హైట్ అండ్ విడ్త్ ని అయితే కవర్ చేస్తాయో అంతవరకు మాత్రమే ఈ సెక్షన్ కవర్ చేసింది. రిమైనింగ్ అంతా ఏం జరిగింది, సింక్ అయిపోయాయి. సో టోటల్ ఈ హెడర్, అసైడ్, మెయిన్, ఫుటర్ ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ వాటికి సంబంధించిన టోటల్ ఎక్స్టెండ్ అనేది అవ్వలేదు. సో కంటెంట్ ఇందు లోపల ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే ఈ డిస్ప్లే అయ్యాయి. ఇన్ కేస్ నేను ఇక్కడ సెక్షన్ లోపల ఇంకొక హెడర్ని యాడ్ చేస్తాను, సో అప్పుడు నాకు ఈ సెక్షన్ యొక్క హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో కోడ్ అనేది వర్క్ అవ్వలేదు. సో కోడ్ ఎందుకు వర్క్ అవ్వలేదు అంటే, మనం ఈ గ్రిడ్స్ లో ఏం చేసాం, సో ఓన్లీ 3 rows అండ్ 2 columns మాత్రం సెట్ చేసాం. అందుకనేసి మనకు ఎక్స్ట్రా హెడర్స్ ఇవ్వడం వల్ల మనకు కోడ్ అనేది రన్ అవ్వడం, మన వెబ్సైట్ రన్ అవ్వడం ఆగిపోయింది. సో వీటిని రిమూవ్ చేసి మళ్ళీ రీరన్ చేస్తాను. రీరన్ చేయడం వల్ల మనకు డిఫాల్ట్ గా ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది. సో ఒకటి గుర్తుపెట్టుకొని మనము హైట్ అండ్ విడ్త్ ని ఆటోలో సమ్ కండిషన్స్ లో యూజ్ చేస్తాం, అండ్ పర్టికులర్ కండిషన్స్ లో ఈ ఆటోని యూజ్ చేయం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆటోని యూజ్ చేయం. మనం సమ్ వాల్యూస్ ఇస్తాం మినిమం అండ్ మ్యాక్సిమం హైట్స్ కి కన్సిడర్ చేస్తే. సో మోస్ట్లీ మనము మినిమం ఎంత ఉండాలో, ఇక్కడ చూడండి నేను 800 రెమ్స్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, సైడ్ కి స్క్రోల్ అవుతున్నాయి. సో సైడ్ కి స్క్రోల్ అవుతున్నాయి, అబ్జర్వ్ చేస్తున్నారా? సో ఇది ఎలా జరుగుతుందంటే,
నేను ఇక్కడ మినిమం హైట్ ని ఎంత సెట్ చేశాను, కోడ్ చూపిస్తాను. మినిమం హైట్ ని, సారీ, మినిమం విడ్త్ ని 800 rems చేశాను. సో రెమ్స్ అన్నది సమ్ షార్ట్ ఆఫ్ పిక్సెల్స్ లానే ఉంటుంది, బట్ రెమ్స్ యొక్క స్కేల్ అన్నది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు దిస్ పిక్సెల్స్. మనం అదే 800 pixels ఇచ్చామంటే, సో టోటల్ వెబ్సైట్ ఎంతైతే ఉందో అంత కవర్ చేసింది. సో ఈవెన్ దో మనం 1000 pixels ఇచ్చినా సేమ్ అలానే ఉంటుంది. అంటే పిక్సెల్స్ అంటే డాట్స్ ఉంటాయి మనకు స్క్రీన్ లో, పిక్సెల్స్ డాట్స్ వైజ్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, మినిమం 1000 pixels ని కవర్ చేయమంటున్నాం విడ్త్. మినిమం, నాట్ మ్యాక్సిమం, మినిమం 1000 ఉండాలి, మ్యాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. సో అదే నేను ఈ పిక్సెల్స్ ప్లస్ రెమ్స్ ఇస్తాను. సో రెమ్స్ ఈస్ మోర్ దాన్ ది, గ్రేటర్ దాన్ ది పిక్సెల్స్. సో రెమ్స్ 100 rems ఇవ్వడం వల్ల మనకు సైడ్ స్క్రోలింగ్ అనేది వస్తుంది చూడండి. సో ఇలాంటి సమ్ కేసెస్ అనేటివి ఉంటాయి. మనకు స్క్రీన్ సైజ్ అన్నది తక్కువగా ఉంటే ఈ మినిమం విడ్త్ అన్నటివి ఇలా స్క్రోలింగ్ ఆప్షన్ అనేది తెచ్చేస్తాయి. సో ఇలా స్క్రోల్ అవ్వకూడదు మన వెబ్సైట్ సైడ్ వైజ్. సో ఇన్ కేస్ దీన్ని ఓవర్ రైడ్ చేయడం కోసం మనము మినిమం విడ్త్ ని ఎప్పుడు ఆటోలో ఉంచుకుంటాం. సో మినిమం, సో మినిమం అని మోస్ట్లీ ఆటోలో ఉంచుకుంటాం, అండ్ మ్యాక్సిమం వాల్యూస్ ని మినిమం మనం ఆటోలో కానీ ఉంచుకోకూడదు, బట్ ఇన్ సమ్ కేసెస్, సమ్ సిచ్యువేషన్స్ లో మనం ఆటోలో ఉంచుకుంటాం. సో ఈ సిచ్యువేషన్ లో మనకు ఆటోలో ఉంచాం, బికాస్ ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. సో హెడర్, మెయిన్, ఫుటర్ ఇవన్నీ మనకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కాబట్టి ఎంతైతే విడ్త్ ఉంటుందో అంత విడ్త్ ని కవర్ చేస్తాయి ఇవి. పైథాన్ ఎస్క్యూఎల్ క్లాస్ లేదే సార్? ఎస్ ఉంది. సో క్లాస్ కి జాయిన్ అవ్వండి, నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను ఇంకొక 5 minutes. పైథాన్ ఎస్క్యూఎల్ క్లాస్ కి జాయిన్ అవ్వండి. సో మినిమం హైట్ అండ్ విడ్త్ ని మనము ఎప్పుడు యూజ్ చేయాలి అంటే డిపెండ్స్ అపాన్ అవర్ సిచ్యువేషన్. సో మన వెబ్సైట్ మినిమం ఆర్ ఎల్స్ డివిజన్, సో మినిమం ఎంత హైట్ అండ్ విడ్త్ ని ఆక్యుపై చేయాలన్నటివి మన యూజర్ ఆర్ ఎల్స్ మన యొక్క డెవలపర్ యొక్క డిజైన్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనము ఈ అసైడ్ అన్నది సమ్ షార్ట్ ఆఫ్ విడ్త్ తో అరేంజ్ అవ్వాలి అని సెట్ చేసింది. సో దీన్నే మనము మొబైల్ కీ ఫ్రేమ్స్ లో అయితే ఇలా ఇవ్వకూడదు. సో దీనికి సంబంధించినటువంటి చేంజ్ చేయాల్సి వస్తుంది. సో వన్స్ ఆ కీ ఫ్రేమ్స్ టాపిక్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. అట్ ప్రెజెంట్ ఈ మ్యాక్సిమం అండ్ మినిమం హైట్ అండ్ విడ్త్ ని యూజ్ చేసుకుని మనం ఏం చేయగలమంటే డివిజన్స్ ఆర్ ఎల్స్ సెక్షన్స్ మెయిన్ కంటెంట్స్, వీటి యొక్క హైట్ అండ్ విడ్త్ స్టార్టింగ్ ఎంత ఉండాలి అండ్ మ్యాక్సిమం ఎంత ఉండాలో సెట్ చేసుకుంటాం. సో హైట్ అండ్ విడ్త్ యూజింగ్ దిస్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ తో డివిజన్ ఎంత హైట్ ఉండాలో సెట్ చేసుకోగలం. ఈ మినిమం అండ్ మ్యాక్సిమం హైట్స్ అండ్ విడ్త్ మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈరోజు కొంచెం